ఈర్రకొండ తండా, మండలం గూడూరు, జిల్లా మహబూబాబాద్. మాకు పొలానికి వెళ్ళే ప్రధాన రహదారి ఇదే. గత 10-20 సంవత్సరాల నుండి ఈ రోడ్డు మీద నడుస్తున్నాం. ఈ రోడ్డుకు మినిమం 5-6 గ్రామ పంచాయతీలు, కొనుగోడు, పడమడి తండా, రామోలు తండా, చిర్రకుండ తండా పొలానికి. కనీసం ఇన్ని సంవత్సరాల నుండి ప్రభుత్వం పట్టించుకోలేదు కాబట్టి ఈ సంవత్సరమైనా ఈ ప్రభుత్వం పట్టించుకొని మాకు క్షేమంగా పొలానికి వెళ్ళేటట్టు చేయగలగని కోరుతున్నాం. ఈ రోడ్డు కింద వెళ్ళే మార్గంలో ఎన్ని ఎకరాలు పొలాలు ఉన్నాయి? మినిమం 1500 ఎకరాలు. అందరు ఎటు నుంచి పోతారు? కట్టుకు ఏదైనా ఉంటే సహకారం చేయండి. కట్టు మీద జారి పడి అందరు మనుషులు నష్టపోతారు. ఆడోళ్ళైనా మొగోళ్ళైనా పోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. తిరిగి పోవాలంటే 100 రూపాయలు ఛార్జీ. అట్లయినా పెట్రోల్ ధర కూడా పెరిగిపోయింది. ఇప్పుడు పెట్రోల్ ధర పెరిగి మీద జారి పడి అందరు మనుషులు నష్టపోతారు. ఆడోళ్ళైనా మొగోళ్ళైనా పోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. తిరిగి పోవాలంటే 100 రూపాయలు ఛార్జీ. అట్లయినా పెట్రోల్ ధర కూడా పెరిగిపోయింది. ఇప్పుడు పెట్రోల్ ధర పెరిగి ఇప్పుడు మన పెట్రోల్ వేసుకొని పోవాలని కూడా మా మస్తు ఇబ్బందిగా అవుతుంది. రైతులకు ట్రాక్టర్లు పోవాలన్నా మనుషులు పోవాలన్నా మూటలు ఎత్తుకొని పోవాల్సింది. దొడ్డికి వెళ్ళడానికి కూడా బయటికి చాలా ఇబ్బంది అవుతుంది. చిన్నోళ్ళకైనా పెద్దోళ్ళకైనా చాలా ఇబ్బందిగా అవుతుంది, కష్టం అవుతుంది. అందరూ మన టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చేటప్పుడు 2-10 సంవత్సరం కానుంచి వాళ్ళు పట్టించుకోలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడైనా కొంచెం పట్టించి కొంచెం మాకు సేవం చేస్తే ఈ సేవ కావాలని మేము కోరుతున్నాం. మాకు చిరకొండ నుండి వెళ్ళే రోడ్డు మన కట్టు దనక ఈ రోడ్డుకు మాకు ఏ బస్సలు మూటలు ఎత్తుకొని పోవాలన్నా కూడా ఇబ్బంది అవుతుంది. సైకిల్ నెట్టుకొని పోవాలన్నా ఇబ్బంది అవుతుంది. మాకు బండి పోతూ మనుషులు ఎత్తుకొని మూటలు ఇటుకాండి వచ్చి వాగు దనక మోసుకొని పోవాలి. అవతల మా పొలాలు దాటేదానికి కూడా మాకు బాట లేదు, బ్రిడ్జి లేదు. మేము ఇట్లా తిరుగుడు పనుగోడి మీదకి వెళ్ళి ఐజపురం గూడూరు మీదకి వెళ్ళి బిసకోబల తండ్రి నుంచి మేము పొలానికి రావాలంటే మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఏ ప్రభుత్వం పట్టించుకుంటలేవు. ఇన్ని రోజులు కాంగ్రెస్ ప్రభుత్వం పోయింది, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది, అది సుధా పట్టించుకుంటలే. ఇప్పుడు మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఇది సుధా పట్టించి మాకు ఏదైనా సౌకారం చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం.